संघ संस्कर्त संत गाड़गे बाबा जयंती वेडुकलु करीमनगर घनंगा निर्वहिंचारु। నగరంలోని తెలంగాణ చౌక్లో రజక సంఘం ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు। గాడ్గే ఆశయాలను సాధిద్దామంటూ నినాదాలు చేశారు। సంఘ సంస్కర్తగా సంత్ గాడ్గే బాబా దేశానికి ఎనలేని సేవలు అందించారని రాష్ట్ర రజక సంఘ నేత మల్లేష్ కుమార్ అన్నారు। వ్యక్తిగతంగా ఆయన విద్యను అభ్యసించినప్పటికీ విద్యతోనే బాగుపడతారంటూ భిక్షాటన ద్వారా పాఠశాలలు విద్యా సంస్థలు నెలకొల్పాలని గుర్తు చేశారు। మరాఠీ భాషలో చిప్పను గాడ్గే అంటారని గాడ్గే ద్వారా భిక్షాటన చేశారని తెలిపారు। ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన మహారాష్ట్రలో గాడ్గే బాబా జయంతి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారని తెలిపారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఏన సహచరుడని గుర్తు చేశారు। తెలంగాణ చౌక్ని గాడ్గే బాబా చౌరస్తాగా మార్చి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు। సంత్ గాడ్గే బాబా 145వ జయంతి ఈ రోజు జరుపుకుంటున్నాం। ఇది ఒక సంఘ సంస్కృతే కాకుండా సామాజిక రుగ్మతలు ఏవైతేనో వాటన్నిటి తొలగించేందుకు తను నిజానికి విద్య లేకున్నా గానీ అందరూ బాగుపడాలంటే విద్యతోనే బాగుపడాలని అనేక పాఠశాలలు విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు ఇలాంటివన్నీ ఎన్నో నెలకొల్పారు। కేవలం తన చేతిలో ఉండే చిప్పను గాడ్గే అంటారు మరాఠీ భాషలో, ఆ గాడ్గే తోటే మొత్తం భిక్షాటన చేసి అనేక స్కూళ్ళు అనేక విశ్వవిద్యాలయాలు చేస్తున్నారు। ఈరోజు ఎంత సుదీర్ఘమంటే ప్రతి జయంతి నాడు గాడ్గే బాబా జయంతిని ప్రసిద్ధి చెందిన నీతా అంబానీ గారు కూడా మహారాష్ట్ర లోపల బాంబే లోపల పెద్ద ఎత్తున ఈయన జయంతి నిర్వర్తిస్తారు।